యా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ. గైస్, ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో అప్డేట్ గురించి చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. అండ్ ప్రతి ఒక్క వ్యూవర్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ 1 లైక్ గైస్. సో మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్, అలాగే నాకు సపోర్టింగ్గా ఎంకరేజింగ్గా ఉండి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. సో వ్యూవర్లు అందరూ కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం ఇవాళ టాపిక్కి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లోను కరోనా రోజు రోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 విద్యా సంవత్సరానికి ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటు రాష్ట్రంలో విధిస్తున్న కరోనా కర్ఫ్యూను 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆంక్షలను 11 జూన్ వరకు ఉంటాయని స్పష్టం చేసింది అని చెప్పేసి మీరు ఇక్కడ ఓవరాల్ అప్డేట్ తీసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ ఓవరాల్ అప్డేట్ ఏంటి అంటే, సో చాలా వరకు రాష్ట్రాలు వచ్చేసి సిబిఎస్ఈ తరహాలోనే, అంటే కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుందో అలాంటి నిర్ణయమే అన్ని రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి అనే దానికి ఇది కూడా ఒక నిదర్శనం అనమాట. ఎందుకంటే మనం చాలా వీడియోలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అటు మహారాష్ట్ర కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, చాలా వరకు రాష్ట్రాలు వచ్చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందో, అంటే విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ఎగ్జామ్స్ రద్దు చేయాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ పెట్టడం మంచిది కాదు అని చెప్పేసి కూడా చాలా వరకు గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ అంశాలను పరిశీలించిన అన్ని రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకొస్తూ ఉంటున్నాయి అన్నమాట. ఇటు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, తెలంగాణలో కూడా ఎగ్జామ్స్ పెట్టకుండా ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్ అనేవి కూడా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. అలాగే తెలంగాణలో ఎగ్జామ్స్ పెడతామంటే ఆల్రెడీ ప్రైవేట్ అధ్యాపకుల సంఘం వచ్చేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ అధ్యాపకుల సంఘాలు కూడా వినతి పత్రాలు అనేవి అందించడం జరిగింది. పరీక్షలు లేకుండానే సెకండ్ ఇయర్, అంటే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాస్ చేయండి అని చెప్పేసి, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులకి అదనంగా మార్కులు ఇచ్చేసి చేయండి అని చెప్పేసి కూడా కోరినట్లు మీకు కూడా నేను చాలా వీడియోలో చెప్పాను. సో తెలంగాణలో కూడా అదే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనే పరీక్షలు పెడతామని చెప్పేసి అయితే నాదిమూలపు సురేష్ గారు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ పెట్టడానికి అన్ని అవకాశాలు లేనట్టు కూడా మనకు చాలా స్పష్టత అయితే వస్తుంది అనమాట. చాలా వరకు అంటే దాదాపుగా 5 లక్షలు పైగా తల్లిదండ్రులు విద్యార్థులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు అనేవి మెన్షన్, అంటే నారా లోకేష్ గారు ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేశారో ఆ వెబ్సైట్లలో పొందుపరుస్తున్నట్లయితే తెలుస్తుంది. చాలా వరకు తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తేనే బాగుండు అని చెప్పేసి కూడా ఈ మధ్య సోషల్ మీడియాలలో హల్చల్ చేస్తున్నట్లు కూడా మనం చూసుకుంటున్నాం అనమాట. సో ప్రజెంట్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంకొక రాష్ట్రం ముందుకు వచ్చింది. సో పరీక్షలు రద్దీగా మొగ్గు చూపినట్లుగా మీరు కూడా చూసుకోవచ్చు అనమాట. సో రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో, అంటే 9వ తారీఖు నాడు తెలంగాణలో లాక్డౌన్ వెత్తేయాలి అని చెప్పేసి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి క్యాబినెట్ తొందరలో నిర్వహించాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నేడో రేపో తెలంగాణలో కూడా పరీక్షల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు ఎలా నిర్ణయం తీసుకునే అంశాలన్నీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే కరోనాని బేస్ చేసుకొని కరోనా తగ్గిన తర్వాత పరీక్షలు పెడతామైతే ఆలోచిస్తున్నారు. కానీ అన్ని రాష్ట్రాలలో కూడా కరోనా సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా విద్యార్థులకి సబ్జెక్ట్ అర్థం కాలేదనే అంశాన్ని కూడా బేస్ చేసుకొని పరీక్షలు రద్దుకు మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెడతామంటున్నారు, కానీ అది సాధ్యమయ్యేలాగా కూడా ఆపియట్లేదు. చూడాలి గైస్. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా అప్లోడ్ చేస్తూ ఉంటాను, అండ్ తెలంగాణకు సంబంధించిన ఏ ఇంటర్ అప్డేట్ వచ్చినా కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్రజెంట్ ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి ఇంకొక రాష్ట్రం అయితే రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. సో నేడు రేపో ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా అయితే అవుపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్ అప్డేట్ గైస్. సో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియజేయండి. అండ్ నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు 100% ఈ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ కావద్దంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి గైస్. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై.